శాంతి 3/9/2021 మురళీ మంతన అమృత బిందువులు 1వ ప్రశ్న తండ్రి సమానముగా జ్ఞాన సంపన్నులుగా అయ్యే పిల్లల జీవితంలోని ముఖ్య ధారణలను వినిపించండి జవాబు వారు సదా చిరునవ్వుతో ఉంటారు వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడుపు రాదు ఏమి జరిగినా కొత్తేమీ కాదు అని భావిస్తారు అలా ఇప్పుడు జ్ఞాన సంపన్నులుగా అనవగా ఏడవకుండా ఉండేవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ అశాంతి చెందనివారు వారికి స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు ఏడ్చేవారు తమ పదవిని పోగొట్టుకుంటారు అని బాబా అంటున్నారు 2వ ప్రశ్న మొదట ఏ ఆత్మిక అటెన్షన్ లభిస్తుంది అని బాబా అంటున్నారు జవాబు మనం అనంతమైన తండ్రి నుండి ఈ నాలెడ్జ్ వింటున్నామని పిల్లలు తెలుసుకున్నారు మీరు పరస్పరంలో ఒకరినొకరు సావధాన పరుచుకునేందుకు ఆత్మిక టీచర్ చదివిస్తున్నారు ముందు ఈ ఆత్మిక అటెన్షన్ లభిస్తుంది అందరూ అనంతమైన తండ్రి స్మృతిలోనే ఉంటారు మరియు సూచననిస్తారు తండ్రి స్మృతిలో ఉండండి మరియు బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని అందుకే ఆత్మాభిమాని భవ మరియు తండ్రిని స్మృతి చేయండి అని అంటారు 3వ ప్రశ్న వికర్మ జీతులుగా అవ్వడానికి తండ్రి ఏ ఉపాయం చెప్పారు జవాబు స్మృతి యాత్రను నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే తాము ఆత్మిక యాత్రలో ఉన్నామని పిల్లలకు మాత్రమే తెలుసు అది దైహిక యాత్ర ఇప్పుడు మనం దైహిక యాత్రికులము కాదు మనం ఆత్మిక యాత్రికులము ఈ స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి వికర్మాజీతులుగా అయిపోతారు వికర్మాజీతులుగా అవ్వడానికి ఇంకా ఏ ఉపాయం లేదు అని తండ్రి అంటున్నారు 4వ ప్రశ్న భారత ఖండము అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం ఎందుకయింది జవాబు జ్ఞానము అందరికీ ఒక్కటే మన్మనాభవ అంతే అల్ఫ్ను అంటే భగవంతుడు తండ్రిని స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం తప్పకుండా గుర్తొస్తుంది వారసత్వానికి విస్తారం ఉంటుంది కదా పిల్లలకు అనంతమైన ఆస్తి గుర్తుకొస్తుంది అనంతమైన తండ్రి వచ్చి భారతవాసులకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు వారి జన్మ కూడా ఇక్కడే జరుగుతుందని అంటారు ఇది ఈ డ్రామాలో అనాదిగా నిశ్చయింపబడి ఉంది ఎలాగైతే భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు అలా భారత ఖండము కూడా ఉన్నతాతి ఉన్నతమైనది ఇక్కడకు తండ్రి వచ్చి మొత్తం ప్రపంచమంతటికి సద్గతిని ఇస్తారు కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థం అయింది అని బాబా చెప్తున్నారు 5వ ప్రశ్న అందరికన్నా గొప్ప చరిత్ర ఎవరికి ఉంది జవాబు చరిత్ర ఒక్క తండ్రికి మాత్రమే ఉంది వీరి చరిత్ర ఎంతో గొప్పది మొత్తం పతిత సృష్టిని పావనముగా చేస్తారు ఇది ఎంతటి చతురత ఈ సమయంలో మనుష్య మాతృలందరూ అజామీలుడు వంటి పాపులుగా ఉన్నారు ఈ సాధువులు మొదలైన వారు శ్రేష్టాచారులని మనుషులు భావిస్తారు వారిని కూడా నేనే ఉద్ధరించాలి అని తండ్రి అంటారు పిల్లలు ఎలాగైతే పాత్రధారులో అలా తండ్రి కూడా పాత్రధారే కదా పిల్లలు 84 జన్మలు తీసుకునే పాత్రను అభినయిస్తారు వారు కూడా క్రియేటర్ డైరెక్టర్ ముఖ్య యాక్టర్ చేసేవారు చేయించేవారు కదా ఏం చేస్తారు పతితులను పావనముగా చేస్తారు అని బాబా చెప్తున్నారు 6వ ప్రశ్న చివరి రోజుల్లో ఎలాంటి పురుషార్థం చేయాలి జవాబు పిల్లలకు చివర్లో అంతా సాక్షాత్కారం అవుతుంది చివరి రోజుల్లో చాలా పురుషార్థం చేస్తారు తాము ఫలానా సబ్జెక్టులో ఫెయిల్ అవుతామని అర్థం చేసుకుంటారు మాకు పిల్లల పట్ల మోహం ఉందని చాలామంది అంటారు దానిని తొలగించుకోవాల్సిందే మోహము ఒక్కరి పట్లే ఉంచుకోవాలి
ఇకపోతే ట్రస్టీగా ఉంటూ సంభాళించాలి. ఇదంతా తండ్రి ఇచ్చారని అంటారు కదా, కావున ట్రస్టీగా ఉంటూ నడుచుకోవాలి. మమకారాన్ని తొలగించుకోవాలి. అందరి పట్ల మమకారాన్ని తొలగించుకోవాలి అని స్వయంగా తండ్రి వచ్చి చెప్తున్నారు. ఇదంతా వారిదేనని భావించండి, వారి మతమునే అనుసరించండి, వారి కార్యంలోనే నిమగ్నమవ్వండి. 7వ ప్రశ్న, ఎప్పుడూ వ్యాకుల పడకుండా ఉండడానికి తండ్రి చెప్పిన యుక్తి ఏమిటి? జవాబు, ఈ డ్రామాలో ఏం జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వివేకవంతులకు ఉత్పన్నమవ్వవు. నష్టములో కూడా కళ్యాణం ఇమిడి ఉంటుంది. తండ్రి తోడు మరియు చేయి ఉంటే అకళ్యాణం జరగదు. ఇటువంటి భవ్యమైన సీటుపై ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకుల పడలేరు. సాక్షి స్థితి అనే సీటు వ్యాకులత అనే పదాన్ని సమాప్తం చేసేస్తుంది. అందుకే త్రికాలదర్శిగా అయి నేను వ్యాకుల పడను, ఇతరులను వ్యాకుల పరచను అని ప్రతిజ్ఞ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. అచ్చ, ఓం శాంతి.